ఈ రోజున జగనన్న విశ్వవిద్యాలయం అనే కార్యక్రమం వైసీపీ వారు చాలా ఆర్భాటంగా ఇవాల జగనన్న విశ్వవిద్యాలయం అనే కార్యక్రమం ప్రారంభిస్తున్నాము దీనికి ఎవరైనా బాధ్యతలు ఉంటే మరి జగనన్న చెప్పుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అసలుకి సమస్యలన్నీ కూడా జగనన్న చూద్దాం అంటే ఇప్పుడు జగన్ గారు ఫోన్లు ఇస్తారా జగన్ గారు సమస్యల గురించి మాట్లాడతారనే దాని సమాధానం లేదు అదే కార్యక్రమం స్పందన నెంబర్ ఆల్రెడీ ఉన్న 1902 నెంబర్కి స్పందన కార్యక్రమంకి ఆ నెంబరే ఇస్తే అదే అధికారులకి ఆల్రెడీ చెప్పి చెప్పి ఇసుకుపోయి మళ్ళీ జగనన్న చూద్దాం అనే కార్యక్రమంకి అదే లింక్ చేసేసినప్పుడు దానివల్ల వచ్చే ఫలితం ఏంది ప్రజలకి ఏ రకమైన సూచనలు ఇస్తున్నారు మీరు ఆర్భాటాలు ఏదో జగనన్న చెప్తే జగనన్న ఏదో పరిష్కారం చేస్తారని చెప్పేసి కార్యక్రమం మాటల ద్వారా చెప్తున్నారా కానీ మీ సీఎం గారు ఇంతవరకు ఇన్ని నిన్న మొన్నటి దాకా అకాల వర్షాలు కురిసినా కానీ బయటికి రాని సీఎం ఈ రోజున ఏదో జగనన్న చెప్తామనే కార్యక్రమం ద్వారా బాధితులందరూ కూడా వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా తీరుస్తాము వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తామని చెప్పేసి ఏర్పాటుగా చెప్తున్నారు ఇప్పుడుకైనా అది కూడా అంతకుముందు మా ప్రభుత్వంలో కాల్ టు సీఎం అనే కార్యక్రమాన్ని కాపీ కొట్టి ఈ ఇతనికి ఈ సీఎంకి కనీసం బాధ్యతారాహిత్వం కనీసం రాజకీయ రాయిత్వం రాజకీయం ఎలా చేయాలో కూడా తెలియని పరిపాలన ఎలా చేయని కూడా చేతగాని సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ పథకాలు కూడా కాపీ కొట్టి చేసే కార్యక్రమాలు కాపీ కొట్టి ఏదో జగనన్న చెప్తే కోరికలు తీరుస్తారు వాళ్ళ బాధలు అంటే తీరుస్తారని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది చాలా ఆశాస్పదంగా ఉంది అదే కాదు మళ్ళీ ఎవరైతే మేము ఏ అధికారి మీద కంప్లైంట్ చెప్తే అధికారే మళ్ళీ ఫోన్ ఇస్తాడు అతని మీద కంప్లైంట్ చెప్తే అతనేం చెప్తాడు మీరు ఇప్పటికైనా కానీ మీ జగనన్న మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కాల్కి చేసి మీ జగన్న ఇస్తాడా దానికి మీరు సమాధానం చెప్పండి దాన్ని చెప్పిన దానికి పరిష్కారం చేస్తాడా ఇది ప్రతి ఒక్కటి కూడా మీరు చెప్పే ప్రతి విషయంలో కూడా స్వార్థము రాజకీయము దీన్ని ఎనకుండా కానీ ఎక్కడా కూడా ప్రజలకు సేవ చేయాలి ప్రజల బాధలు తీర్చాలనేది ఎక్కడా కూడా లేదు ఈ వైఎస్ఆర్ పార్టీ మాటలు పార్టీ మాటలు చెప్పేసి ఇప్పటికైనా ఆయన ఓట్లు దండుకోవాలని చెప్పేసి రానున్న రోజుల్లో మరి రాజకీయంగా ఈ సంవత్సరం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రకరకాల ఊహలు రకరకాల ఈ పన్నాగాలకు ఇప్పటికైనా కానీ ప్రజలు కళ్ళు తెరవాలని చెప్పేసి ఈ జగనన్న బుద్ధి చెప్పాలని చెప్పి కోరు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మరి ప్రతి వారం కూడా సోమవారం సమర కార్యక్రమం అని చెప్పేసి ఆ రోజున ఆర్భాటంగా